వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మీకు అందిస్తూ ఉంటాము. ఇప్పుడు మీకు ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా చూపిస్తాను, అండ్ సేమ్ విల్లాస్ అన్నీ ఇలాగే వస్తాయి అన్నమాట. సో మీకు ఒకసారి విల్లా ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాను, అలాగే మీకు డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు విల్లా వచ్చేసి మన ఇప్పుడున్న ప్లేస్ వచ్చి మన కార్ పార్కింగ్ ఏరియా, అండ్ మనకి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ చూడండి, ఇవన్నీ చుట్టూ మనకి సెట్ బ్యాక్స్. అండ్ ఇప్పుడు మనం హాల్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక హాలు, బెడ్రూము, కిచెను, డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ మొత్తం మీకు చూడండి ఇంటీరియర్ డిజైన్ కానీ, అండ్ ఈ ఫర్నిచరు ఎలా ఉంది ఏంటనేసి మొత్తం వీడియోలో చూపిస్తాను. అండ్ సేమ్ ఇలాగే మీరు వన్స్ అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఇలాగే వస్తాయి అన్నమాట. సో మీరు దాన్ని మీకు డిజైన్స్ అనేది మీరు లోపల ఇంటీరియర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు, అంటే మీరు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. సో బేసికల్లీ మనం ఏంటంటే ప్రాజెక్ట్ గురించి కోసం ఈ విల్లా అనేది చూపిస్తున్నాను నేను. సో ఇప్పుడు మీకు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూము, హాలు, కిచెన్ ఇచ్చాము, డైనింగ్ ఏరియా అండ్ పూజ గది. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, ఇది పూజ గది, ఇది పూజ గది. అండ్ ఇప్పుడు ఇదంతా మనకి కిచెన్ రూము, ఇది మొత్తం కిచెన్ ఏరియా. అండ్ మనకి చుట్టూ అయితే సెట్ బ్యాక్స్ ఉంటాయండి విల్లాకి, విల్లా చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే బాగానే ఇచ్చారు. అండ్ ఇది కిచెన్ రూము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇప్పుడు మనం కిచెన్ రూము అండ్ పూజ గది చూపించండి. ఏరియాలో మనం డైనింగ్ ఏరియా ఉంటుంది మనం ఉన్న ప్లేస్లో. అండ్ ఇదైతే గేటెడ్ కమ్యూనిటీ అండి. నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనేది చాలా ఉన్నాయి, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్స్ అనేవన్నీ, హెచ్ఎండిఏ అండ్ రెరా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనం మొత్తం హాల్ నుంచి ఒక బెడ్రూమ్ వెళ్తున్నాము. ఇది బెడ్రూమ్ ఏరియా. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒకే బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మీకు పైన డిజైన్స్ కానీ, ఫాల్ సీలింగ్ కానీ, అండ్ కబోర్డ్స్ కానీ, అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి. ఇది విత్ అటాచ్డ్ బాత్రూము. సో లొకేషన్ పరంగా అయితే మంచి లొకేషన్ అండి ఇది. మనకి కొల్లూరు పాటీ దగ్గర రింగ్ రోడ్కి ఇన్సైడ్లో ఉంటుంది. అండ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు, మీకు లోన్ వస్తుంది. సో మంచి లొకేషన్లో ఉంది అండ్ మంచి ప్రైస్లో ఉంది. అండ్ మీరు ఒక తక్కువ టైంలో మూవ్ అయ్యే విధంగా విల్లాస్ ఉన్నాయి. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఓవరాల్గా ఇది అండి, ఒక హాలు, బెడ్రూము, కిచెన్ ఉంది. ఒకసారి పై ఫ్లోర్కి వెళ్దాము, మీకు పై ఫ్లోర్లోకి వెళ్ళి అది కూడా చూపిస్తాను నేను ఒకసారి. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పైన ఇది డూప్లెక్స్ విల్లా. అండ్ పై ఫ్లోర్లో వచ్చేసి మీకు ఇంకా టూ బెడ్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇది మనకి ఎదురుగుందంతా హాల్ ఏరియా. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి, సారీ, ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇది డూప్లెక్స్ విల్లా. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి హాలు, టూ బెడ్రూము ఉంటుంది. అంటే ఈ హాల్ అనేది సిట్టింగ్ ఏరియా, ఫ్యామిలీ సిట్టింగ్, మనం మూవీస్ చూడటానికి అలా చూడటానికి. సో ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. టోటల్గా త్రీ బెడ్రూమ్స్లో మీకు సెకండ్ బెడ్రూమ్ ఇది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ కబోర్డ్స్ ఇవన్నీ చేయిస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను, కబోర్డ్స్ కానీ, ఈ ఫాల్ సీలింగ్ ఇవన్నీ. అండ్ ఈ బెడ్రూమ్ కూడా మనకేంటంటే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ మంచి కమ్యూనిటీ అండి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ అనేది అందుబాటులో ఉన్నాయి. అండ్ మీకు రింగ్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఏరియా ఇది. ఇది బెడ్రూమ్కి ఉన్న అటాచ్డ్ బాత్రూము. సో ఇవన్నీ కబోర్డ్స్ అన్నమాట, మన డ్రెస్సెస్ అవన్నీ పెట్టుకోవడానికి. సో టోటల్గా త్రీ బెడ్రూమ్స్లో మీకు టూ బెడ్రూమ్స్ చూపించాను. ఇది మొత్తం ఫ్యామిలీ సిట్టింగ్ ఏరియా అన్నమాట. సో ఇది డూప్లెక్స్ విల్లా. సో మీకు ఇవన్నీ స్టెప్స్ ఎలా ఉంటుంది అనేది డిజైన్స్.
సో ఇది ఇంకొక బెడ్రూము, ఇది థర్డ్ బెడ్రూమ్. దీనికి కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది విత్ అటాచ్డ్ బాత్రూము. సో త్రీ, టోటల్గా త్రీ బెడ్రూమ్స్లో ఇది థర్డ్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము. ఇది విత్ టోటల్ త్రీ బెడ్రూమ్స్ చూపించాను మీకు. సో ఇది టోటల్గా త్రీ బెడ్రూమ్స్ విత్ హాల్ ఉంది ఈ ఫ్లోర్లో వచ్చేసి. అండ్ ఒక బాల్కనీ ఉంటుంది, మీకు అది బాల్కనీ కూడా చూపిస్తాను ఒకసారి నేను. ఇది బాల్కనీ ఏరియా. అండ్ మీకు ఆపోజిట్లో కూడా విల్లా ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉంటుంది, సేమ్ ఇది కూడా అలాగే ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఓవరాల్గా ప్రాజెక్ట్ చూడండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అన్ని పిల్లర్స్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ విత్ ఇన్ ఒక 1 year 10 months లోపు మీకు హ్యాండ్ ఓవర్ కూడా చేస్తారు. సో ఇది ఓవరాల్గా వచ్చేసి విల్లా ప్రాజెక్ట్, విల్లా యొక్క ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపిస్తున్నాను నేను. సో ఇది త్రీ బెడ్రూమ్స్ డూప్లెక్స్ విల్లా, 3 BHK డూప్లెక్స్ విల్లా. ఒకసారి పైన వెళ్దాము టెర్రస్ పైకి, మీకు అది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఈ పైన మొత్తం మనకి టెర్రస్ ఏరియా అన్నమాట, మీకు సరౌండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ నేను చూపిస్తాను. ఇక్కడ మనం సిట్టింగ్ దాని పార్టీస్ అలాంటి సిట్అవుట్ ఏరియా లాగా చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ప్రాజెక్ట్ కూడా చూడండి, పైన ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉందని మీకు అనిపిస్తుంది. సో మిగతా డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.